హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. ఇవాళ మనం కొన్ని వాట్సాప్ ట్రిక్స్ తెలుసుకుందాం. అంటే వాల్పేపర్ యొక్క బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, వాల్పేపర్ కానివ్వండి, ఎలా చేంజ్ చేయాలి. చాలా సింపుల్ అండి, చాలామందికి తెలియక అంతే వదిలేస్తుంటారు. దాన్ని మీరు చాలా ఈజీగా వాల్పేపర్లు చేంజ్ చేసుకోవచ్చు వాట్సాప్లో. ఎలా అంటే చూపిస్తాను ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ నా వాల్పేపర్ ఇప్పుడు ఏం పెట్టుకున్నానంటే, ఈ పాప ఫోటో పెట్టుకున్నాను. పాప ఫోటో నేను పెట్టుకున్నాను కాబట్టి తెలియదు, మీకు తెలియదు కాబట్టి నేను ఎలాగో చూపిస్తాను ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ పాప ఫోటో నాకు నచ్చలేదు. మీరు వాట్సాప్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఏముంటుందంటే, జస్ట్ ఒక కలర్ ఉంటుంది వాట్సాప్ లాగే. వాట్సాప్లో చిన్న చిన్న వాట్సాప్లు కలిపి ఒక వాల్పేపర్ లాగా ఉంటుంది. అలా కాకుండా మీరు సొంతగా మీ గ్యాలరీలో కానివ్వండి, లేకపోతే వాల్పేపర్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు నెట్లో. ఎలా చేసుకో, 3 బటన్స్ ఉన్నాయి కదా, సెట్టింగ్స్లోకి వెళ్ళాలి, మళ్ళీ చాట్స్లోకి వెళ్ళాలి, వాల్పేపర్స్లోకి వెళ్ళాలి, గ్యాలరీలోకి వెళ్ళాలి. నాకు ఈసారి ఈ పాపది బాగుంది అనిపిస్తుంది, చూసారు కదా, అదే పాపది చాలా బాగుంది అనిపిస్తుంది. జస్ట్ మళ్ళీ సెట్ కొట్టి నొక్కేసేయండి, సెట్ అయిపోయింది, చూసారు కదా సెట్ అయిపోయింది. ఇలా మీకు నచ్చిన దాన్ని వాల్పేపర్గా సెట్ చేసుకో వాట్సాప్లో. లైక్ మీ అమ్మ నా ఫోటో కానివ్వండి, మీ పిల్లల ఫోటో కానివ్వండి, మీ ఫోటో కానివ్వండి, ఏదైనా సరే ఈజీగా సెట్ చేసుకోవచ్చు అన్నమాట. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.